హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఇక రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ధాన్యం కొనుగోలు వీరిని అయితే నియమిస్తున్నారు కొనుగోలు ప్రక్రియలు అంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గ్రామ పంచాయతీల్లోని మహిళా ఉద్యోగులకు భాగస్వామ్యం చేసుకోవాలని వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అంగే అధికారులకు సూచించారు ఖరీఫ్ పంటల కొనుగోలుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని కనీస మద్దతు ధర కంటే పైసా కూడా తగ్గకూడదని ధాన్యం కొనుగోలు మిల్లర్ల పాత్ర ఉండకూడదు అన్నారు అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉద్యోగులను ఎందుకు ఇలా ఇంక్లూడ్ చేస్తున్నారనేది క్వశ్చన్ మార్క్ అనమాట సచివాలయానికి సంబంధించిన మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అయితే అది మాత్రం ఇంక్లూడ్ చేయడమే మాత్రమే కాకుండా ఈ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు అంటే మరి ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది కూడా ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ అయితే లేదనమాట కానీ ఈ ఉద్యోగులు మాత్రం కంపల్సరీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అయితే పెట్టడం అయితే జరుగుతుంది కాకపోతే మరి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారని చూడాలి సో అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను సో ఎంప్లాయీకి సంబంధించి మాత్రమే మన ఛానల్ ఉంటుంది కాబట్టి ప్రతి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి